కలుషితమైపోతుంది. అలాగే తుందూరు ఆక్వా ఫ్యాక్టరీ గురించి కూడా నా దృష్టికి వచ్చింది. అదే ఆక్వా తుందూరు ఆక్వా ఫ్యాక్టరీ గురించి మన అన్న బాగా చెప్పాడు ముద్దులమావయ్య గారు. ముద్దులమావయ్య గారు ఏం చెప్పారంటే మేము మొత్తం నడిపేస్తాం మంగళకథం కలిపేస్తాం అని చెప్పాడు అన్నయ్య. మావయ్య బాగా మాట్లాడు, పెద్ద పెద్ద మాట్లాడు మావయ్య. మావయ్యకి జేబు నుంచి డబ్బులు తీయడం రాదు మావయ్యకి. మావయ్య నోట్ల నుంచి మాటలు బాగా వస్తాయి మావయ్యకి. ఏమవుతుంది మావయ్య పెద్ద పోయేది ఏమి ఉండదు. జేబులో డబ్బులు తీయమంటేనే సరే బాబు నీ డబ్బులు దిగాయా బాబు, ప్రభుత్వం నుంచి డబ్బులు దివాయా, ప్రభుత్వ ఖజానా నుంచి. ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు డబ్బులు దివ్వు నువ్వు? ఏం చేసుకుంటారా డబ్బులు మీరు, దాచుకుంటారా? అలాగే అన్న వచ్చాడు, అన్న వచ్చాడు, అన్న వస్తున్నాడు, అన్న వస్తున్నాడు చెప్పి జగన్ అన్న వచ్చాడు, అన్న వచ్చాడు, ఈ అన్న వచ్చాడు చెప్తా ఉన్నారు. ఉద్యోగాలు వచ్చేస్తే అద్భుతాలు జరుగుతున్నారు. ఈ రోజున అన్ఎంప్లాయిడ్ అంటే మనకి ఉద్యోగాలు రాని డిగ్రీ హోల్డర్స్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. రాజస్థాన్, బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానానికి వచ్చిన అన్నో చేంజ్ చేశారంటే అన్ఎంప్లాయ్మెంట్ డిగ్రీ వచ్చిన వాళ్ళందరికీ ఏమి ఉద్యోగాలు లేకుండా అది మూడో స్థానంలో తీసుకొచ్చారు అన్నయ్య. అది అన్న సాధించింది. రేపొద్దున